అంటే తర్వాత కాంట్రాక్ట్ ఉంటారు కదా ఎలక్ట్రికల్ వాళ్ళ దగ్గరికి వెళ్తాం ఓన్గా ఉంటే ఓన్గా చేస్తా లేదంటే వాళ్ళ తరఫున అయితే అంటే పనిని బట్టి ఉంటుంది సార్ చెప్పడం ఇక్కడ అంటే 500 సార్ డైలీ మాట్లాడకన్నా గవర్నమెంట్ ఎప్పుడైనా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలక్ట్రికల్ ఉంటాయి కదా సర్టిఫికెట్ కూడా సంపాదించుకుంటే దాంతో పాటు రన్ చేసుకుంటూ కాలేజ్ కూడా చేసుకుంటా ఐటీఐ చేసుకుంటూ ఐటీఐ సార్ టెన్త్ పాస్ అయినా ఇది 10% దాన్ని సంపాదించుకుంటాను వైరింగ్ కోసం చేస్తాడు సొంతంగా కూడా చేస్తాడు అంటే ఇప్పుడు అంటే ఏమనుకుంటున్నావు ఫ్యూచర్ అంటే దీన్ని కొంచెం డెవలప్ కావాలని అనుకుంటున్నాను అంటే టెన్త్ అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ వేస్తే బాగుంటుంది కదా మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుంది మన ఏదన్నా రిటర్న్ వెళ్ళొచ్చు మినిమం ఇంటర్మీడియట్ కదా ఇప్పుడైనా చేస్తే ఎక్స్పీరియన్స్ వస్తుంది కానీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అట్లానే అలాగే కాదు ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి అది కాదు కదా ఇప్పుడు నువ్వు ఒక పని చేయి డిప్లొమా కోర్సులో జాయిన్ కా డిగ్రీ ఇప్పుడు టెన్త్ అయిపోయింది కదా నీకు టెన్త్ అయిపోయినాక డిప్లొమా డిగ్రీ జాయిన్ కా ఏదన్నా మంచిగా ఇప్పుడు నీకు రిలేటెడ్ సబ్జెక్ట్కి సంబంధించి అది పెద్ద ఖర్చు ఉండదు నీకు హైదరాబాద్లో ఉంటున్నావు కాబట్టి సిడీ డిస్టెన్స్ కాలేజ్ ఉంది దాంట్లో వెళ్ళి డిగ్రీ వేసేసినావు ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్ ఉంటుంది బుక్స్ ఇస్తారు ఖాళీ ఉన్నప్పుడు నీ సబ్జెక్టే కాబట్టి నువ్వు వేరే దగ్గరకు పోవాల్సిన అవసరం కూడా ఉండదు కొద్దిగా థియరీ ఉంటే చదువుకొని రాసేస్తే అయిపోతుంది ఇప్పుడు టెక్నికల్గా చాలా జాబ్లు ఉన్నాయి చాలా కంపెనీలు ఉన్నాయి నువ్వు మన దగ్గర ఎవ్వరు తెలంగాణ ఆంధ్రకెళ్ళి మామూలుగా టెక్నికల్ ఫీల్డ్కి వచ్చే వాళ్ళు ఎవరు లేరు సార్ ఒరిస్సా బీఆర్ఓ వాళ్ళ కంపెనీలు నడుస్తున్నారంటే మొత్తం ఇక్కడ హైదరాబాద్ మొత్తం లేదు ఇక్కడ తీసుకో నువ్వు ఇప్పుడు సర్టిఫికేట్ తీసుకో నువ్వు ఏ విధంగా 2-3 ఇయర్స్ నువ్వు ఏ కంపెనీ కన్నా కూడా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇంకా ఈజీ నీకు ఐటీఐ రావడం కూడా ఈజీ ఐటీఐ నీకు అనుకున్నా డిప్లొమా చేయాలి ఎగ్జామ్ రాసే వీక్లీ ఉన్నాయి వీక్లీ మండే అన్నా ఉన్నాయి ఐటీఐ చేసుకో ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయింది కదా ఇప్పుడు నువ్వు ఏ కంపెనీలో పోయినా నీకు జాబ్ వస్తుంది కాకపోతే దానికి ప్రైవేట్ కాలేజీలు ఉంటాయి కదా ఐటీఐ కాలేజ్ ప్రైవేట్ దానికి అప్లై చేసుకో ఫస్ట్ ఐటీఐ ఉంటే నీకు ఎలక్ట్రికల్ ఐటీఐ సిటీ లేడ్ ఉంటావు సిటీ లేడ్ ఉంటావు మల్లెపల్లి తీసుకో ఐటీఐ బాలనగర్ ఉంది ఐటీఐ దుబారి కూడా మంచి కాస్ట్ ఇంద్రపల్లి కూడా ఉంది ఓపెన్గా పని తర్వాత ముందు ఐటీఐ దానికి ఫ్యూచర్ ఉంది వైరింగ్ వర్క్ ఎలక్ట్రీషియన్ వర్క్ మరి ఐటీ ఎలక్ట్రికల్ తీసుకో ఎలక్ట్రీషియన్ నువ్వు ప్రతి కంపెనీలో ఇద్దరు ముగ్గురు ఎలక్ట్రీషియన్ కంపల్సరీ కావాలి ముగ్గురు ఉంటారు నువ్వు ఏ పెద్ద కంపెనీలు తీసుకున్నా 3 షిఫ్ట్లో 3 ఎలక్ట్రీషియన్ ఏ చిన్న ప్రాబ్లం కూడా మెడికల్ తీసుకో ఎలక్ట్రీషియన్ కంపల్సరీ పెట్టుకో చేసుకుంటే కొద్దిగా కష్టపడు ఒక 2 ఇయర్స్ కష్టపడ్డావు అనుకో నీకే మంచిగా ఇదైపోతుంది ఒక కంపెనీలో సెట్ అయిపోతుంది ఇప్పుడు ఒకరి దగ్గర పని చేయాల్సిన అవసరం లేదు నీ దగ్గర కార్ అన్నట్టు ఉంటావు ఒకప్పుడే ఎక్స్పీరియన్స్ తీసుకునేది ఇప్పుడు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పోవాలంటే మళ్ళీ ఏదో కంపెనీకి నువ్వు సర్టిఫికేట్ తీసుకుపోవాలి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కొందరు ఇవ్వరు చాలామంది ఇవ్వరు అందుకే ఐటీఐ చెయ్యి అదేం పెద్ద ఖర్చుతో కూడా ఉండదు గవర్నమెంట్ కాలేజే కాబట్టి పెద్ద ఏముండదు నాకు ఇయర్లీ నాకు తెలిసి 2-3 వేలల్లో అయిపోతుంది మొత్తం ఐటీఐ కోర్స్ అంతా 2-3 థౌసండ్ 2 ఇయర్స్ ఉంటుంది ఇప్పుడు అవసరం కూడా లేదు వారం కోర్సు ఉండదు
ఫుల్ డే అంటే వాళ్ళకి ఆల్రెడీ పని వస్తుంది అండి. ఎగ్జామ్ అప్పుడే ఎగ్జామ్ రాసి వాళ్ళనుకుంటూ టైం చెట్టా కనపడితే వాళ్ళకి తెలుసు వాళ్ళు కూడా రోజు రమ్మని అని చెప్పారు కాలేజ్ వాళ్ళు కూడా. సార్ ఇంకోటి చెప్పాలంటే మామూలు టెక్నికల్ చేసే వాళ్ళకు టీచర్స్ కూడా వాళ్ళకు కూడా తెలుగు సెల్లో వేనియర్ కానీ మైక్రోమీటర్ కానీ వాళ్ళు థీరీ ప్రకారం చెప్తారు కానీ ప్రాక్టికల్ వాళ్ళు చెప్పే టీచర్ల కన్నా వీళ్ళే బాగా చెప్పారు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది కదా. డ్రాయింగ్ చూసాను ఇంజనీర్ అదే సో అది ఆలోచించి ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే వాళ్ళ పేర్లు ఫోన్ నెంబర్స్ ఇచ్చారో వాళ్ళు కూడా లేట్ చేశారు. ఇప్పుడు టెక్నికల్ అట్లా రాదు నువ్వు చెప్పినట్టు హైదరాబాద్ నుండి కూడా మీరు నాయకత్వం కానించుకోలేదు నువ్వు ఏంటంటే ఇద్దరు కూడా కంపల్సరీ మీరు లేట్ చేసినట్టు అంటే హైదరాబాద్ సందర్భంగా అంటున్నారు బాబు ఎలక్ట్రికల్ వాళ్ళు మన రూరల్ ఏరియా నుంచి పోయి మంచిగా జూలించు భీమా గారు ఆ ఏరియాలో ఓన్ అవుతున్నారు వాళ్ళు అంత డిమాండ్ ఉంది ఏడా సార్ ఇప్పుడు ఎన్ని అపార్ట్మెంట్లు అయినా